60 ఏళ్లలో జరగని అభివృద్ధి 6 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని మైస సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పాల శ్రీనివాస్ గుప్తా అన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత రామలింగారెడ్డి గెలిపించాలని వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్ అశోక్ గుప్తా ఇంటింటి ప్రచారం చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నాయన్నారు. దేశంలో కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు, బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలు కాలేదు అన్నారు. సీఎం చేసిన అభివృద్ధిని చూసి జనం మీ వెంటే ఉంటాను అంటున్నారని చెప్పారు. సుజాతక్క మీకు ఇంట్లో బిడ్డ లెక్క, కారు గుర్తు కొట్టేయమ్మా, పెన్షన్ ఆయన ఇస్తుంది కాబట్టి అందరు చెప్పు. గ్రామ పంచాయతీలో ఇంటింటి ప్రచారం చేయడానికి ఇక్కడ అందరం రావడం జరిగింది. మన గ్రామ పంచాయతీ సర్పంచ్ అశోక్ గుప్తా గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారిని బలపరుచుకుంటూ కారు గుర్తు కోటేస్తానని చెప్పి ఇంటింటికి కూడా ఏకధాటిగా మేము మాత్రం కారంబడి ఉంటాం, సుజాతక్కను మేము గెలిపిస్తామని చెప్పేసి బ్రహ్మాండమైన మెజార్టీ 100 మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఇక్కడ పీడి కార్మికులు అయితేనేమి, పెన్షన్ తీసుకున్న ముసలవులు అయితేనేమి, ముసలయ్యలు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మేము కారు గుర్తుకే ఓటేస్తాం. ఈ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలబొల్లి మాటలు మేము నమ్మం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు డెవలప్మెంట్ చేస్తారో, ఈ 7 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఇంటింటికి మంచినీరు అయితేనేమి, పెన్షన్ 2000 రూపాయల పెన్షన్ అయితేనేమి, బీడి కార్మికులకు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇవ్వని కార్యక్రమం మన రాష్ట్రం తెలంగాణలో ఇస్తుంటాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 1 కోటి ఎకరాల మాగాని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుతో బ్రహ్మాండంగా ఇలా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క ఎకరం ఉన్న పొలానికి కూడా ఇవాళ నీరందించే కార్యక్రమం కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే జరుగుతుంది. కాబట్టి ఇలా సుజాతక్క గారు, రామలింగారెడ్డి గారు వాళ్ళు చేసిన ఈ 3 టర్మ్ల డెవలప్మెంటు, మళ్ళీ సుజాతక్కను నేను నన్ను చూసి మీరు ఓటేయ్యి, ఇక్కడ హరీష్ అన్న కూడా మంత్రిగా ఉన్నాడు, హరీష్ అన్నకు ఒక 2 కన్నులాగా ఇవి 2 కన్నులాగా దుబ్బాక కాన్స్టిట్యుయెన్సీని ఇవాళ డెవలప్మెంట్ చేయడానికి ఇలా కేసీఆర్ గారు ముందుకొస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా 20 ఏళ్ళ దాకా కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటారని ఇలా ఘంటా పదంగా ఇలా దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది.